17th problem. Area of the triangle formed by the pair of tangents drawn from origin to the circle and the chord of contact of the origin. That's the question. Okay, just have a look. We have a circle. X square plus y square minus 8x minus 8y plus 16 is equals to 0 is the given circle. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఈ సర్కిల్కి సెంటర్ రేడియస్ నోట్ చేస్తున్నాను. ఈ సర్కిల్కి సంబంధించి సెంటర్ ఏమవుతుందంటే 4, 4, రైట్? అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4² + 4² - 16. సో రేడియస్ ఈజ్ అగైన్ 4. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఇది. ఈ సర్కిల్కి సెంటర్ 4, 4, రేడియస్ 4. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారంటే, ఆరిజిన్ ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇది అనుకుంటే, అంటే సర్కిల్ ఇది అనుకుంటే, సో మార్క్ ద సెంటర్ యాజ్ సి. ఇది సి, ఇక్కడ అవుట్ సైడ్ ఆరిజిన్ ఉంది ఓ. ఈ ఆరిజిన్ నుంచి ఈ సర్కిల్కి మనం 2 tangents డ్రా చేసాం. ఈ 2 tangents ఎక్కడైతే మీట్ అయినాయో ఆ టాంజెంట్స్ని కనుక మనం జాయిన్ చేస్తే ఏ దగ్గర, బి దగ్గర, ఇది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కదా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది స్క్వేర్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, అంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా మనల్ని కనుక్కోమని అడుగుతున్నారు. ఓకే, ఈ ట్రయాంగిల్ ఏరియా ఎలా కనుక్కోవాలి? వెరీ సింపుల్. ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలంటే మనం ఫస్ట్ ఓఏ లెంత్, ఓబి లెంత్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ఆ లెంత్ కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఓఏ ఆర్ ఓబి లెంత్ ఎలా కనుక్కుంటామంటే రూట్ ఎస్ 11. ఓకే, సో ఓఏ ఇజ్ ఈక్వల్స్ టు ఓబి ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఎస్ 11. అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్లో 0, 0ని సబ్స్టిట్యూట్ చేయడమే కదా. సో ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో 0, 0ని సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఎస్ 11 అంటే రూట్ 16, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఓఏ లెంత్ 4ఏ, ఓబి లెంత్ 4ఏ. నెక్స్ట్ ఈ యాంగిల్ కనుక్కునే ప్రయత్నం చేస్తాను. ఆ యాంగిల్ ఫార్ములా ఏంటంటే టాన్ థీటా బై 2 ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ బై రూట్ ఎస్ 11 కదా. ఆర్ వాల్యూ 4ఏ, రూట్ ఎస్ 11 కూడా 4ఏ, సో దిస్ విల్ బికమ్ 1. ఎప్పుడైతే టాన్ థీటా బై 2 1 అయిందో థీటా ఇజ్ ఈక్వల్స్ టు 90 degrees. థీటా బై 2 45 degrees, థీటా వాల్యూ 90 degrees, అంటే ఈ యాంగిల్ ఏమవుతుంది 90 degrees. ఈ ట్రయాంగిల్ ఓఏబిని మనం చూసినట్లయితే ఈ మధ్యలో ఉన్న యాంగిల్ 90, ఇది 4, ఇది 4, కాబట్టి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ టూ కదా, 4 × 4, 16/2 ఈజ్ 8 అండ్ ద ఏరియా ఈజ్ 8 square units. దట్స్ ద ప్రాబ్లం. ఓకే, క్వశ్చన్ని మనం చదివి ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. హ్యావ్ ఎ లుక్.